మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా నమస్కారం. ఈరోజు మన కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమడి గ్రామంలో కర్కా అర్జునరావు గారికి ఆరోగ్యం బాలేదని ఒక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా అందరూ బాగా రెస్పాన్స్ అయ్యి మీకు తోచిన సహాయాన్ని అందజేశారు. అలాగే మన ప్రజాసేవ టీం కూడా మాకు తోచిన సహాయాన్ని అందించి శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ నుంచి కూడా ఫౌండ్ అనేది వచ్చింది. మొత్తం కలిసి 60,000 రూపాయలు కలటయ్యి. ఈ 60,000 రూపాయలు కూడా ఈరోజు ఆ యొక్క కుటుంబానికి ఇవ్వడానికి ఈ యొక్క కార్యక్రమం అనేది ఏర్పాటు చేశాము. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో ఓ పోస్ట్ బ్లడ్ కావాల్సి వచ్చింది. అప్పుడు మేము అన్నయ్యకు శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ అధినేత శ్రీ నేమాల శ్రీనివాసరావు గారికి ఫోన్ చేసిన మరుక్షణమే రక్తాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రాణం ఈరోజు మన ఊరికి రావడానికి గల కారణమైనటువంటి అన్నయ్యకు మా నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మేము శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకుని మన గ్రామంలో కూడా మన తరపున ఏదో ఒక సహాయాన్ని అందిద్దామని చిన్న కోరికతో ప్రయత్నంతో ఈరోజు ప్రజాసేవ టీం అనే ఒక టీముని కూడా ఏర్పాటు చేసుకుని మేము ఈ యొక్క కార్యక్రమం అనేది పాల్గొనడం అనేది మా అందరికీ ఎంతో చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా అడిగిన మనిషిని అదుపు చేసినటువంటి శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ని మేము ఎప్పుడు మర్చిపోలేము. అలాగే ఎవరైనా సరే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ మీ వెనక ఉంటుంది, ఎప్పుడు మీతోనే మీ అందరినీ నడిపిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఒంటిమోడి గ్రామ ప్రజలకు యువతకు మన ప్రజాసేవ టీం నుండి ప్రత్యేక ధన్యవాదాలు అండి. ఈ యొక్క వీడియో చూసి మా మీద నమ్మకాన్ని ఉంచి మీ వంతు సహాయాన్ని అతి ఫాస్ట్గా అందజేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారములు తెలుపుకుంటున్నాము. ఈ సభాముఖంగా శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ నుంచి మేము తొండంగి మండలం ఒంటిమాడి గ్రామం రావడం జరిగింది. ఈ యొక్క గ్రామంలో కరక అర్జునరావు గారికి గత కొంతకాలంగా ప్రమాదవత్తు బ్రెయిన్లో బెడ్ స్ప్లాట్ అయ్యి ప్రమాదానికి గురవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఒంటిమాడి ప్రజాసేవ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఆ యొక్క ఊళ్ళో 50,000 ఆర్థిక సహకారం సేకరించి దానికి తోడుగా మా శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ కూడా మా సహాయనిధి నుంచి 10,000 కలిపి ఈరోజు ఆ కుటుంబానికి 60,000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. సో ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైన ఒంటిమావుడి యువతకి, అలాగే గ్రామ పెద్దలకి, అలాగే ప్రజలందరికి కూడా మా శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ఇచ్చే అమౌంట్ తక్కువైనా సరే ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్ళకి ఎంతో కొంత సహాయపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు 60,000 రూపాయలు ఆ కుటుంబానికి అందించడం జరుగుతుంది. అలాగే ఇలాంటి ఒంటిమావుల్లో ఉన్న ఇలాంటి యువత ఇంకో 10 మంది ముందుకు వస్తే, ఊరికి 10 మంది వస్తే సో మనం అనుకున్న సేవా కార్యక్రమాలు మరైనా చేయొచ్చు. ఈ యువతని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకా ప్రతి ఊర్లో కూడా ఇలాగా ఊరికి 10 మంది 20 మంది యువత రెడీ అయ్యి మన ఊళ్ళో ఉన్న సమస్యలు మనం వీటికి మనమే ఏ ఊరుగా ఊరు యువత స్పందించి మన ఊళ్ళో ఎటువంటి సమస్య వచ్చినా సరే మీకు మీరు తక్షణమే స్పందించి మీ యొక్క సహాయ సహకారాలు ఆ కుటుంబానికి అందించి అండగా ఉంటారని మా స్ఫూర్తి ఫౌండేషన్ నుంచి మేము ఆశిస్తున్నాం. మేము కోరుకున్నది కూడా మేము ఇంతలా ప్రతి దానికి మేము స్పందించి ఎందుకు ఇంతలా ప్రయత్నం చేసి మనం ఆపద ఆదుకున్నామంటే మీలో కూడా ఇన్స్పిరేషన్ తేవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నం, ఈ యొక్క ప్రయత్నానికి అనుగుణంగా తీసుకుని ఈరోజు ఒంటిమాడి ప్రజాసేవ టీం సభ్యులు మాకు ఆదర్శంగా నిలిచారు. మేము కోరుకుంది కూడా ఇదే. ఇలాగే ప్రతి ఊరు నుంచి కూడా గ్రామ యువత ఎవరికి ఆపదలో సరే మీ వంతు సహాయకులు అందిస్తారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రాబ్లం వచ్చింది మా నాన్నగారికి అండి. వెంటనే మా ఫ్రెండ్స్ అంతా యువత ఈ ప్రాబ్లం ఫేస్ చేసి అమౌంట్ అంతా కలెక్ట్ చేయడం నాకు ఎంతో హ్యాపీగా జరిగింది. అన్నయ్య కూడా 10,000 రూపాయలు సాయం చేసి మొత్తం 60,000 రూపాయల దాకా సాయం చేశారు. నాకు ఎంతో కొంత ఉపయోగపడింది. అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉండడం చాలా గర్వంగా ఉంది. ఇంత హెల్ప్ చేసిన నా ఫ్రెండ్స్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. అలాగే స్ఫూర్తి ఫౌండేషన్ ఎన్ఎస్ఎన్ఏ కూడా హాస్పిటల్లో చాలా వరకు హెల్ప్ చేశారు. నాకు ఈ హెల్ప్ ఎప్పుడు నేను జన్మలో మర్చిపోలేను. త్వరలోనే మా నాన్నగారు కూడా కోలుకుంటానని దేవుని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే ఇలాంటి సహాయ సహకారాలు కూడా అందించడానికి నేను కూడా ముందుకి పాల్గొంటాను.